శక్తి ఉందని అనుకున్న అధర్మం రాణించలేదు అన్న విషయం లోకాలకి చెప్పాలి కనుక వ్యాసుడు ఒక మాట అన్నాడు, సంజయ నువ్వు ధృతరాష్ట్రుడికి చెప్పడమే కాదు జరగబోతున్న విషయాన్ని నేను రచన కూడా చేస్తానన్నాడు. అక్కడ భారత రచనకు సంకల్పం పడి సంజయుడికి వరాలు ఇవ్వడం దగ్గర భారత రచనకు వ్యాసుడు సంకల్పం చేశాడు భారత రచన చేస్తాను అని. లేచి బయలుదేరే ముందు ఒక మాట అన్నాడు, ధర్మము జయించుగాక. అంటే ఏమర్థం అవ్వాలి ధృతరాష్ట్రుడికి? వ్యాసుని ఆశీర్వచనం కూడా ఎవరికి ఉంది? పాండవులకు ఉన్నది. ఈ విషయం చెప్పకనే చెప్పాడు ధృతరాష్ట్రుడితోటి. ఒక మాట చెప్పాడు, మిగులులు లేఖను ఉరుములు గగనక్షోభంబు చేసే కరిహయతతి పిల్లుగా అశ్రులురలజొచ్చెను మృగములు పక్షులను పశులు మృగముల నీనెన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మానసికంగా సిద్ధపడు. శకున శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంటుంది కదూ, భవిష్యత్తుని చెప్తుంది. శకున శాస్త్రం రామాయణం కాదు, పంచమవేదమైన భారతంలో కూడా ఉంది. కాబట్టి నేను నీకు కొన్ని శకునములు చెప్తాను విను. అసలు ఆకాశంలో మబ్బులు లేకుండా ఉరుములు వినపడుతున్నాయి, అలా వినపడకూడదు. అలా వినపడ్డాయి అంటే ప్రజాక్షయం అవుతుంది. కాబట్టి ప్రజాక్షయం కాబోతోంది, చాలామంది పడిపోతారు. రెండు, కరిహయ తతి పిల్లుగా అశ్రులురలజొచ్చెను గుర్రాల కందుల వెంట ఏనుగుల కందుల వెంట బాష్పధారలు పడుతున్నాయి, అకారణంగా నీటి ధారలు పడుతున్నాయి వాటి కందుల వెంట. అంటే ఎన్నో లక్షల ఏనుగులు గుర్రాలు కూడా మరణిస్తాయి, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అంతేకాకుండా మృగముల పక్షులను పశులు మృగములనీనెన్, మృగములకు పక్షులు పుడుతున్నాయి, పక్షులకు మృగములు పుడుతున్నాయి. ఇది వింతపోకడ అంటే ప్రజాక్షయం అవుతుంది అని గుర్తు. నలుగురు ఏవురు బిడ్డలు కలిగద రొక్కొక్క వనిత గర్భంబున వారలు పుట్టినప్పుడు ఆడుచు కలకల నవ్వుచు చలంగ కనియద ఎందు. ఒక్కొక్కసారి ప్రసవంలో ఒక్కొక్క స్త్రీకి నలుగురు ఐదుగురు పిల్లలు పుట్టి ఏడవరు కలకలా నవ్వుతూ వాళ్ళు ఆడుకుంటారు. అంటే ప్రజాక్షయం అవుతుందని అదొక సంకేతం. అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలా కొన్ని కొన్ని చోట్ల పుట్టి పిల్లలు పుట్టినప్పుడు ఏడవకుండా ఆడుకుంటున్నారు. అర్కును దయాస్తమయములయందు కృష్ణకాంతి ఘోర కబంధంబు కప్పజొచ్చే ఇందు లాంఛన స్థితి తలక్రిందుగాగతోచుచున్నది ప్రజయల్ల దృంగకున్నే. సూర్యుడు ఉదయించే సమయానికి నల్లటి మబ్బడ్డొచ్చి మళ్లీ చీకటి కమ్ముతోంది. పైగా చంద్రుడిలో ఉండవలసిన మత్స తలకిందులుగా వస్తోంది. అంటే ఇవన్నీ ప్రజాక్షయానికి గుర్తులు. ఘోరమైన యుద్ధం జరిగి ప్రజాక్షయం అయిపోతుంది. ఎవరి వైపు నుంచి అవుతుంది, ఎవరు బ్రతుకుతారు ఎవరు పోతారంటావేమో. కౌరవుల ఇళ్లల్లోంచి, కౌరవుల యొక్క జెండాలలోంచి నిష్కారణపు పొగలొస్తున్నాయి. అంటే కౌరవులు నశించిపోతారని గుర్తు. అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, మరి శుభ సంబంధమైనటువంటి శకునాలు ఏమిటి, అవి ఎక్కడున్నాయని అడిగాడు. అడిగిన తక్కువ అడుగుండో, కళ్ళు లేవు కానీ భలే ప్రశ్నలేస్తాడు. అంటే వ్యాస భగవానుడు అన్నాడు, ఒక హోమం చేసినప్పుడు ఆ హోమంలోంచి పరిమళంతో సువాసనతో కూడుకున్న ధూమం వస్తుంది. మనం చెడ్డీ హోమం చేస్తుంటే శారదా నవరాత్రిలో వచ్చిన ధూమం ఇదంతా కూడా సువాసన వస్తుంటుంది, పరిమళంతో కూడుకున్నటువంటి ధూమం వస్తుంది. పాండవులు చేసిన హోమాల దగ్గర ఇటువంటి ధూమాలు వస్తున్నాయి. రెండు, లోకంలో హోమం చేసినప్పుడు మంట వస్తుంది, ఆ మంట చక్కగా కీల అలా నిలబడాలి, బొగ్గున మంటి నాలుకలతో అందుకున్నట్టు అందుకోవాలి హవిస్సుని. పెద్దలు వస్తున్నారు విజయం కలుగుతుంది అని గుర్తు ఏమిటంటే హోమకుండంలో అగ్ని ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతుంది. అలా తిరుగుతోంది అగ్ని పాండవుల దగ్గర. ఇక్కడ నేను ముందు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, ఇక్కడ అంటే కౌరవుల దగ్గర. అలాగే భేరీలు మోగించినప్పుడు చాలా ఉత్సాహం పుట్టేటటువంటి ధ్వనులు రావాలి. అంతేగాని భేరీ మోగించగానే మనసులో దిగులు కలిగి అమ్మ బాబోయ్ భేరీ మోగిందనిపించకూడదు.